హై ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకున్నాము ఈ బిజినెస్లో మనకు ప్రాఫిట్ చాలా బాగుంటాయి మన ఇంట్లో నుంచే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మనకు పోటీ కూడా చాలా తక్కువ మంది ఉంటారు అనమాట అయితే మన ఇంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మనకు దగ్గరలో ఉండే సరౌండింగ్స్లోనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అయితే మనకు ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఐస్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు ఎలా అంటే మనం చెరుకు రసం తాగడానికి వెళ్ళినా కానీ అక్కడ ఐస్ అనేది రెడీ చేసేసి మనకు పీసెస్ చేసేసి మనకు జ్యూస్ సెంటర్స్ లేదంటే హాస్పిటల్స్ కానీ కొన్ని వస్తువులు కానీ ఐస్లో పెడతారు మనకు పేషెంట్స్ కూడా కొద్దిగా ఏమైనా ఇబ్బంది అయితే ఐస్ అక్కడ ఐస్తో అలాగా మనకు వైన్స్ బార్స్ ఇలా ఉంటాయి కదా వీటి దగ్గర కూడా ఐస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్క దగ్గర ఈ ఐస్ అనేది యూటిలైజ్ చేస్తూనే ఉంటారు అయితే ఈ బిజినెస్ అనేది మనకు ఎలా చేసుకోవాలంటే మనకు మిషన్ కావాలన్నమాట మిషన్ ఒకటి మనకు ఐస్ బ్రిక్స్ రెడీ చేయడం కోసం అని చెప్పేసి అయితే ఈ మనకు ఎలా ఉందంటే మిషన్ కెపాసిటీ బట్టి మనకు ఈ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు ఈ మిషన్ అనేది మనకు అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఇండియా మార్ట్ సైట్లో ఈ మిషన్ ఈ ఐస్బ్రిక్స్ రెడీ చేసే మిషన్స్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట అయితే మనకు ఇంకొకటి ఏంటంటే వాటర్ అనమాట వాటర్ కూడా మనము మినరల్ వాటర్ అనేది యూజ్ చేస్తే చాలామంది ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే మార్కెట్లో ఎలా అంటే పెద్ద పెద్ద ఐస్బిడిక్స్ అనేది రెడీ చేస్తారు అవి సాల్ట్ తోటి యూజ్ చేస్తారు చాలామంది అంటే హెల్త్ కాన్షియస్ తోటి యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలా ఇబ్బంది పడకుండా మనం మినరల్ వాటర్ తోటి యూజ్ చేస్తున్నామని చెప్పేసి మనము డీటెయిల్స్ అనేది ఒక ప్యాకింగ్ మీద మనం బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఆ ప్యాకింగ్ మీద మన టైటిల్ పెట్టేసేసి టైటిల్ కింద మనము మినరల్ వాటర్ తోటి ఈ ఐస్ బ్రిక్స్ అనేది రెడీ చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు ఇందులో కూడా ఎలా ఉంటాయి అంటే స్క్వేర్గా ఉంటాయి బులర్ టైప్స్ ఉంటాయి రౌండ్గా ఉంటాయి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ఈ ఐస్ బ్రిక్ కూడా ఇది కూడా చాలా తక్కువ సమయంలోనే మనకు రెడీ అయిపోతాయి చూస్తుంటే మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు ఈ ఐస్ బ్రిక్స్ అనేది రెడీ అయిపోయి కాబీల్లో పడతాయి అందులో నుంచి మనం తీసుకొని మనం ప్యాకింగ్ చేసేసి కస్టమర్కి సేల్ చేసుకోవచ్చు ఇక మనకు ఇక సేలింగ్ ప్రైస్ అయితే చూసుకుంటే మార్కెట్లో ఒక కేజీ ఐస్ బ్రిక్స్ అనేది పదిహేను రూపాయలకు సేల్ చేసుకుంటాం అయితే మనకు మార్కెటింగ్ చేసేటందుకు ఒక పర్సన్ కావాలన్నమాట అయితే అదే పర్సన్ మనకు కలెక్షన్ కూడా ఇస్తుంది ఇంకొక పర్సన్ ఏంటంటే మిషన్ ఆపరేటర్ దగ్గర ఉండాలి ఇంకొక పర్సన్ ఏంటంటే డెలివరీకి అనమాట మనకు ముగ్గురు పర్సన్స్ అవసరం అవుతారు అయితే మనకు కేజీ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది కదా అయితే దీనికి మనకు ప్యాకింగ్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకు ఐదు రూపాయలు పడుతుంది అనమాట అంటే డైరెక్ట్గా మనకు ఒక కేజీ మీద మనకు పది రూపాయల ఆదాయం ఉంటుంది మనం రోజుకు ఒక వంద కేజీలు అమ్మినా కానీ పది రూపాయలు చొప్పున మనకు వెయ్యి రూపాయలు అనేది ఆదాయం వస్తుంది స్టార్టింగ్లోనే మనకు ఎక్కువ మంది కస్టమర్స్ ఉండరు కాబట్టి కొద్దిగా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం ఒక పది స్టాస్లో పది పది కేజీలు సేల్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మనకు వంద కేజీలు అవుతుంది కాబట్టి ఇక్కడ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అయితే కొద్దిగా మనం మార్కెట్లో సరిగిలి పెరిగాక మనకి ఎలాగైనా ఈజీగా డైలీ మనకు ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ కేజీస్ అమ్ముదాం అమ్ముతాం ఈజీగా మనం అందులో మనకు ఫైవ్ హండ్రెడ్ కేజీస్కి మనం టెన్ రూపీస్ లేక పెట్టుకున్నా కానీ డైలీ మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది అనమాట ఈ విధంగా మనం తక్కువ బడ్జెట్లోనే మన ఇంట్లోనే ఉండి బయటకి ఎక్కడ వెళ్లకు ఎక్కువ కష్టపడకుండా మన ఇంట్లో నుంచి హోమ్ బిజినెస్ లాగా ఈ ఐస్ బ్రిక్స్ అనేది రెడీ చేసుకుని మార్కెట్లో సేల్ చేసుకోవడం ద్వారా చాలా ఆదాయం పొందవచ్చు అయితే మనకు ఇది ఎవరెవరికి సేల్ చేసుకోవచ్చు అంటే రెస్టారెంట్స్ బార్స్ చాక్లెట్ కంపెనీస్ కి అదే విధంగా మనము హోటల్స్ కి హాస్పిటల్స్ కి వీటన్నిటికీ సప్లై చేయవచ్చు అదేవిధంగా మనకు జ్యూస్ సెంటర్స్ ఫాస్ట్ ఫుడ్ కోర్ట్స్ కి ముఖ్యంగా మనం క్యాటరింగ్ చేస్తారు కదా క్యాటరింగ్ వాళ్ళకు ఐస్ క్రీమ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా వాళ్ళకు వీళ్ళందరికీ మనం ఈ ఐస్ బ్రిగ్స్ అనేది సేల్ చేసుకోవచ్చు